రమణ మహర్షికి క్యాన్సర్ వచ్చింది అంటే ఎన్ని పాపాలు చేస్తుంటాడో, అవునా? రామకృష్ణ పరమహంసకి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు, ఎన్ని పాపాలు చేశాడు? క్యాన్సర్ పాపాలు రాలుగా. కానే కాదు మై డియర్ ఫ్రెండ్స్, క్యాన్సర్ వచ్చినా మనం పూర్ణమే, క్యాన్సర్ రాకపోయినా మనం పూర్ణమే, పుట్టినా పూర్ణమే, చచ్చిపోయినా పూర్ణమే, ఎప్పుడూ పూర్ణమే. ధ్యానం చేయకపోయినా పూర్ణమే, ధ్యానం చేసినా పూర్ణమే. ఒక పూర్ణంలోంచి ఇంకో పూర్ణంలోకి నిరంతరము మనం అలా మన అఖండ ప్రయాణం, ఆత్మ యొక్క ప్రయాణం. ఒక పూర్ణంలోంచి ఇంకో పూర్ణం, ఒక ఋతువులోంచి ఇంకొక ఋతువులోకి, ఒక పరిస్థితి నుంచి ఇంకో పరిస్థితికి. పెళ్లి చేసుకుని సీతారం వాయించడం ఒక పరిస్థితి, ఇంట్లో తల్లిగారు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ సీతారం వాయించడం రెండవ పరిస్థితి. నా కడుపులో నొప్పి ఉందా లేదా ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పగలరా? నా కడుపులో ఎంత నొప్పి ఉందో, ఎంత నొప్పినా కూడా నేను వాయిస్తున్నాను, ఏమన్నా చెప్పగలరా? ఇంపాసిబుల్. నా కడుపులో నొప్పి మీకు తెలియదు, అయినా నేను చిరునవ్వుతో వాయిస్తూనే ఉంటాను, మాట్లాడుతూనే ఉంటాను. నాకేం నొప్పి లేదు కదా, అది వేరే సంగతి, ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు మళ్ళీ అదేదో ఊహించుకుని మళ్ళీ అక్కడ కల్పించద్దు, యద్భావం తద్భావం చూస్తుంది ఏదో గొడవ. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, అవునా కదా? బయట చూస్తే అపీరెన్సెస్ ఆర్ డిసెప్టివ్. ఎస్ సార్ నో స్వామీజీ నో అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్. దాన్ని చూసి మనం రకరకాల రాంగ్ కంక్లూజన్స్కి వస్తాం. కానీ ఉన్న సత్యం ఏం చెప్తుందంటే, ఎప్పుడూ కూడాను మనం ఒక పూర్ణంలోంచి ఇంకో పూర్ణంలోనే పోతున్నాము. ఆత్మ ఎప్పుడు తక్కువ లేదు, ఎక్కువ లేదు. భిన్న భిన్న పరిస్థితులు అనుభవాలు ఉన్నాయి, కానీ తక్కువ ఎక్కువ ఎప్పుడూ లేనే లేదు, అసంభవము.